హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కామాక్షి బ్లాగ్స్ అండ్ జ్యువెలరీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ మంచి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు ఒక మంచి అంటే మంచి వీడియో అన్నమాట. గ్రౌండ్ నట్స్ హార్వెస్టు. అయితే మంచి ఎండ అయిపోయింది అదే అని, అట్లా చాలా ఎండ. కరెక్ట్గా ఏంటంటే మిట్ట మధ్యాహ్నం అంటారు కదా, అలాంటి ఎండలు అంటే హార్వెస్ట్ అయితే చేసాం. చాలా రోజుల తర్వాత నేను అంటే కనీసం 2 మంత్స్ అయిపోయింది. ఈ 3rd మంత్ నేను పొలం వెళ్ళాక అక్కడైతే అంటే వెళ్ళానమాట. వెళ్తే అక్కడ గ్రౌండ్ నట్ హార్వెస్ట్కి వచ్చేసింటే సరేలే మన వాళ్ళతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే గ్రౌండ్ నట్స్ హార్వెస్ట్ అయితే చేయబోతున్నాను అనమాట. ఆ తోటంతా చూశారు కదా, చాలా అంటే హార్వెస్ట్కి వస్తే అలా వచ్చేస్తుంది అనమాట. చెట్టు పండిపోయి ఆకు రాలిపోయి కాండం ఒక్కటే మిగులుతుంది చూడండి, అలాగనమాట. చూసారు కదా, గట్టిగా లాగితే లోపల నుంచి ఎలా వేళ్లతో పట్టి మనకి గ్రౌండ్ నట్స్ ఫ్రెష్గా ఎలా వస్తున్నాయో చూసారా? చాలా అంటే చాలా గట్టిగా ఉంది, కొంచెం గట్టిగానే ఉంది. కొద్దిగా వాటర్ పెట్టాల్సింది, పెట్టలేదు. ఇంకొంచెం వాటర్ పెట్టుంటే కనుక మంచిగా ఇంకొంచెం బాగా ఈజీగా వచ్చిండే. ఎనీవే అయితే ఒక్కొక్క చెట్టుకి చాలా కాయలు అయితే ఉన్నాయి, మంచిగా అంటే చాలా బాగానే కాసిందనమాట. అక్కడైతే అనమాట నేనైతే చూశారు కదా, మంచిగా అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. కష్టపడి 10 చెట్లు పెరిగింది చూడు. గ్రౌండ్ నట్స్ హార్వెస్ట్ అన్నమాట. అమేజింగ్. ఉన్న కాయ బాగానే ఉంది కానీ ఎక్కువ కాయలేదు. అమేజింగ్. చూసారు కదా, మంచిగా కొన్ని చెట్లు పీకినందువల్ల ఎన్ని గ్రౌండ్ నట్స్ వచ్చాయో చూడండి. ఫ్రెష్గా మనం అదే ఉప్పేసి ఉడకబెట్టుకుంటే అమోఘంగా తినొచ్చు అన్నమాట. మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఇంకా చాలా చెప్పేసేసి తీసుకొచ్చి దీంట్లో వేసేసామన్నమాట. వాళ్ళు ఏంటంటే పచ్చియే కోసేస్తున్నారు. మామూలుగా అయితే వాటిని ఒక 3-4 డేస్ ఎండబెట్టాల. ఎండబెట్టిన తర్వాత వాటిని తర్వాత అప్పుడు అట్లా కోసుకొని బస్తాలకు ఎత్తుకుంటారనమాట. వీళ్ళు ఏంటంటే మామూలుగా పచ్చి అమ్ముకోవటానికి ఉడకబెట్టుకోవటానికి అమ్ముకుంటారు కదా మార్కెట్లో, దానికోసం అని చెప్పేసి పచ్చియే కోస్తున్నారు. కానీ అది తెగట్లేదన్నమాట. అదే ఎండి పెట్టుకుంటే నేను పట్టుకున్న పట్టుకి మొత్తం ఊరు రావాలి, కానీ అవి రాలేదు. బాగా గట్టిగా ఉన్నాయన్నమాట. పైగా మా తోటలో కోసేటప్పుడు కూడా ఏంటంటే ఎండి అట్లా లాగినప్పుడు ఏం చేసామంటే మేము అన్నీ ఊడొస్తాయి, అట్లా పట్టుకోగానే మొత్తం ఊడొస్తాయి అన్నమాట. కానీ ఇవి పచ్చి అప్పటికప్పుడుకే తీసినవి కాబట్టి వీటిల్లో స్ట్రాంగ్గా బలం ఉంటుంది ఎండన వాటివి. మంచిగా అయితే హార్వెస్ట్ అయితే చేసాం కదా. ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే కనుక నాకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం అడ్జస్ట్ చేస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మీ హార్ట్కి ఎక్కడైనా టచ్ అయితే కనుక నాకు ఒక లైక్ ఇవ్వండి అబ్బా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మీ సపోర్ట్ అనేది నాకే ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తానన్నమాట. మీకోసము ఒక మంచి వీడియోలు అయితే కనుక నేనైతే మీ ముందుకు తీసుకొని వస్తాను. మంచిగా పిల్లల కోసం నేను చేసే నేచర్ వీడియోస్ని మంచిగా ఎంజాయ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ అనేది నాకు తెలియజేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అప్పుడే నాకు వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట. ఎనివే వచ్చేటప్పుడు అక్క ఏమనిందంటే అమ్మ కొన్ని చెట్లు పీక్కపో అని చెప్పింది అనమాట. ఎంత మంచి వాళ్ళు కదా. నేను వీడియో తీసుకుంటే నవ్వు కాదు వాళ్ళు అయితే, ఏందబ్బా వీళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు ఏం చేస్తున్నారా టీవీ వల్ల మీరు ఇంకా ఎవరు అని చెప్పేసేసి అయితే వాళ్ళు భలే నవ్వుకుంటా ఉన్నారు. కాక నాది యూట్యూబ్ అని చెప్పాను. అయితే ఏంటంటే అమ్మ పిల్లలకు కొంచెం తీసుకుని వెళ్ళు అని చెప్పింది. నేనులా కొంచెం ఒక 10 చెట్లు అట్లా అయితే పీక్కున్నాను అనమాట. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి కొంచెం 10 చెట్లు అట్లా అయితే పీకేసేసుకున్నాను. పీక్కొని ఎందుకు వాళ్ళు పాపం చెప్పారు కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. చూసారు కదా, దీన్ని అయితే ఇక్కడైతే ఇలా అయితే ఒలుసుకుంటున్నాను అనమాట. ఆ చెట్లు ఇంత పొడవు ఉంటాయి మంచిగా, అవన్నీ ఎక్కడలే అని చెప్పేసి ఇక్కడ వాటిని కోసేసుకొని మన సంచిలో వేసుకుంటున్నాను. వాటర్ బాటిల్ తీసుకెళ్ళాను కదా నేను, అవి తీసి పక్కన పెట్టేసేసి మన పొలం దగ్గరికి వచ్చేసి నేను అయితే ఇలా కోసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా,
సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇంకా మంచి మంచి హార్వెస్ట్ తోటే, మంచి మంచి వీడియోలతో, మంచి మంచి టిప్స్ తోటే నేను మీ ముందుకైతే వస్తానన్నమాట. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి అందరూ బ్యాక్ వెళ్ళిపోయినారు. మంచి మంచి విషయాలు కానీ, సినిమాలు కానీ అంత మంచిగా ఇలా వస్తున్నాయన్నమాట. ఓకేనా? అందుకని చెప్పేసి నేను కూడా మీ ముందుకు మంచి వీడియోలతో వస్తాను. మీరు సపోర్ట్ అనేది నాకు అనేది తెలియజేయండి. ఎనీవే అయితే అందరికీ థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్ అండ్ బాయ్ బాయ్. మొత్తం తీసేసిన తర్వాత ఈ గడ్డి అనేది కూడా ఆవులు కానీ గేదెలు కానీ మేస్తాయన్నమాట. వీటిని మళ్ళీ తీసుకెళ్తారు.